అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహ్. ఫ్రెండ్స్, మీరు అందరూ చూస్తున్నారు టిఆర్ఎన్ టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఎందువల్ల అంటే మేము ప్రతిరోజు ఎండ అనక వన అనక మీకోసం కష్టపడి వార్తలు కానీ ప్రతి ఒక్క సమాచారం రాయచోటి ఒక సమాచారం అందరికన్నా ముందు అందించేది ఏది ఏ ఛానల్ అంటే టిఆర్ఎన్ టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ మాత్రమే. మీకు అందరికన్నా వార్త అందించే ఛానల్ ఒకటే ఛానల్ రాయచోటిలో. ఫ్రెండ్స్, ఈరోజు మేము వచ్చి సుండపల్లి రోడ్లోని జగనన్న కాలనీలో ఉన్నాము. జగనన్న కాలనీ చూడొచ్చు మీరు, ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందో మీరు అందరు చూడొచ్చు. గునాదీలు అందరూ తొగేసుకున్నారు, ఇప్పుడు గునాదీలు కూడా కొట్టుకుంటున్నారు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతం వర్క్ జరుగుతుంది. వాళ్ళకి అడిగి తెలుసుకుందాము ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ స్థలం వచ్చినందుకు. అదేవిధంగా ఎన్ని ఏళ్ల నుంచి బాడిగిళ్ళలో ఉన్నారు వాళ్ళు, ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నారని వాళ్ళకి అడిగి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం మేడం, చెప్పండి మీరు ఎన్ని ఏళ్ల నుంచి బాడిగిళ్ళలో ఉన్నారు, ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు? మేము 20 ఏళ్ళ నుంచి ఉన్నాము సార్ బాడిగిండల్లోనే, బాడి కట్టుకోలేక ఉన్నాము బీదోళ్ళము. ఇప్పుడు జగనన్న కాలనీ వచ్చిందని మేము సంతోషంగా కట్టుకుంటున్నాము. ತುಮಕ್ಕೆ ಭಾಳಾಗ ಘರ್ಗು ಭಾಳಾಗ ಎತ್ತ ಬಲ್ಲೈತಿ 2000 ಭಾಡ ಬಂತೀರಿ ಹೇಮೆ ಅವ ಈ ಕಾಲನಿ ಎತ್ಕ ಘರ್ ಬಳ್ಳತಿ ಖುಷಿ ವಯಸ್ಸು. ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಸರ್ ಕ್ಯಾ ಬೋಲ್ನಾ ಚಾಹತೆ ಬೋಲ್ನಾ ಚಾಹತೆ ಜಗನನ್ನ ಅಚ್ಚಾ ಬೋಲತಿ ಹಮನಾಗ ಅಚ್ಚಾ ಉನ್ನೇ ಮರಿ ಜೀತಕಾವಿ ಹಮೇ ವಿಷ್ಕೆದ್ನಾಚೋ. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళు చెప్తున్నారు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను ఈ స్థలం నాకు వచ్చినందుకు. అదేవిధంగా నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను జగనన్న కుటుంబానికి అని ఆయన తెలియజేసుకుంటాను. ఫ్రెండ్స్, మన సోదరుడికి అడిగి తెలుసుకుందాము ఆయన ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారో. ఆయన చిన్న కొడుకు మరియు పెద్ద కొడుకు అని కూడా స్థలం వచ్చేసింది. ఆయన ఎన్ని ఏళ్ల నుంచి బాడిగిల్లో ఉన్నాడు, అదేవిధంగా ఇప్పుడు ఏ సొంత ఇల్లు వచ్చిన తర్వాత ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికి సంతోషం పడుతున్నాం మేము. కష్టాలు పడి ఎంత ఇల్లు లేకుండా ఉన్నాయి, ఇప్పుడు ధనాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇవన్నీ బాగా నిమ్మతిగా పని చేపించుకుంటున్నాం కష్టాలు పడి. ఏది కష్టపడిందే సొత్తు కాదు కదా? ఏది కష్టపడింది సొత్తు కాదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు కొడుకు ఇల్లు లేకుండా, మనకు ఎవరికి ఇల్లు లేకుండా, దాని తర్వాత మాకు ఇల్లు వచ్చినాయి. ఇలా కష్టాలు పడి రాష్ట్రాలు పడి మేము ఇల్లు కట్టుకోవాలని చెప్పి సిద్ధాంత పడినాము, చేసుకుంటున్నాము. బాగా సంతోషం ఉన్నది మాకు. స్థలాలు వచ్చిన దానికి ఏలాంటి కూడా మాకు ఇబ్బంది లేకుండా స్థలాలు ఉన్నాయి. ఇంకా ఉండదు జగన్మోహన్ రెడ్డి, తగ్గించేమి లేదు. దీనికి స్వాగతం. చెప్పండి మా, మీరు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ స్థలం వచ్చినందుకు? ఎన్నేళ్ల నుంచి బాడిగిళ్ళలో ఉన్నారు, ఏ విధంగా కష్టాలు ఏది చేసుకున్నారు? బాడిగిళ్ళలోనే ఉండం నైనా మేము, మాకు ఏం లేదు. మేము కూలీలోకి పెట్టుకునే దానికి మాకాడ ఏం డబ్బులు లేదు. మా గారు అంటే ఇంకా సాయం చేయాలి మాకు. ఇంకా ఎన్నేళ్ల నుంచి బాడిగిళ్ళలో ఉన్నారమ్మా? మేము 20 ఏళ్ళ నుంచి బాడిగిళ్ళలోనే కూలి పని చేసుకుంటా బాడిగిళ్ళలోనే ఉండం. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు వాలంటీర్ వచ్చి ఫోటో కూడా ఎత్తుకుని పోయింది కదా? ఎత్తుకొని పోయింది. ఏం చెప్పిందమ్మా? ఇట్లా బిల్లు మీరు ఫోటో దిగితే బిల్లు పెట్టించా నేను చెప్పింది. మంచిగానే బిహేవ్ చేసింది కదా? చేసింది. ఇప్పుడు ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇంటికి బాడిగి ఎంతమ్మా? బాడిగి 2500. ఎన్నేళ్ల నుంచి ఉన్నారమ్మా? 20 ఏళ్ళు. ఆ బాడి కట్టలేకనే ఉండం. ఇంత ముందు అప్లై చేసినారా? అప్లై చేసింటే రాలే అప్పుడు. ఇప్పుడు వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారా? సంతోషమే కానీ మాకు కూర్లు ఇవన్నీ మేము భరించడం, మేము బీదేవాళ్ళం కదా. అదేవిధంగా మీకు గునాది కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏ విధంగా అయితే 45,000 గునాది కూడా ఒక విడతా డబ్బులు పడతాయి కదా? పడినప్పుడు దానికే అది దానికే పెట్టుకుని చేసుకుంటాం మేము. ఇప్పుడు ఏం చెప్పబోతున్నాం అన్న చీఫ్ ఎఫ్ శ్రీకాంత్ రెడ్డి గారు మీరు ఏం చెప్పి పోయినాడు? మళ్ళీ వచ్చినాక మీకు సలాం ఇచ్చినాము వేసుకోర్రి అని అని చెప్పి పోయినాడు ఆయన మొన్న వచ్చి. సరే ఇంక మాకు సాయం చేయరు, ఇంక మా బీదర్లం కట్టుకోలేము చేయలేము. ఫ్రెండ్స్, అదేవిధంగా మేము ఇంకొక విధంగా అయితే జగనన్న కాలనీలో ఇంకొక స్థలం కలిసి అడిగి తెలుసుకుందాము ఏ విధంగా ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నదో. అదేవిధంగా ఆమె 8 ఏళ్ళ నుంచి బాడిగిళ్ళలో ఉన్నది, ఇప్పుడు ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నదని ఆమె గడి తెలుసుకున్నాం. చెప్పండి అమ్మా. మేము 30 ఏళ్ళ నుంచి బాడిగిళ్ళలో ఉన్నాం, చాలా సార్లు పెట్టినాం రాలా. ఈ తూరు మాత్రం వచ్చింది, వచ్చిందని బాగా సంతోషిస్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్కి మరి అభినందనలు. ఓకే ఫ్రెండ్స్, ఆయన చెప్పబోతాను చాలా నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు అదేవిధంగా ఇంకొక ఆమెను అడిగి తెలుసుకుందాము ఆయన ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాడో, ఆయన బాధలు ఒక ఆవేదన ఏమైనా తెలుపుకోవాలనుకుంటాను ఆమెకి అడిగి తెలుసుకుని. చెప్పండి అమ్మా, మీకు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు? మాకు ఏం లేదు స్వామి, అప్పు చేసుకుంటాను.
ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు అప్పు చేసి వేసుకుంటాను కదా, ఇప్పుడు గుణాది బూర్ చేసిన తర్వాత మీకు తీసుకెళ్ళండి కూడా ఇవ్వలేదు ఆయన, మీరు ఉంటారో ఉండరో అని కరోనా వచ్చాయని అప్పులు కూడా ఇవ్వటం లే. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాను. ఇప్పుడు అదే ఇప్పుడు ఏ విధంగా అయితే నువ్వు అప్పు తీసుకునేవు కదమ్మా, అదే విధంగా ఇప్పుడు గుణాది అయిపోయిన తర్వాత కూడా మీకు 45,000 డబ్బులు పడతాయి, అదే అదే విధంగా అప్పు కూడా తీసేయచ్చు కదా. ఇచ్చేవాడు కాదమ్మా. ఇప్పుడు ఎంతమంది అమ్మా బిడ్డలు? బిడ్డలు ఎంతమంది అమ్మా? ఇద్దరు కొడుకులు. కొడుకులు ఏం చేస్తారు అమ్మా? ఏ బాబుకి పెళ్లి కాలే, ఆ బాబు చదువుకోలే, ఆటో తోలుకుంటాను. ఆటో తోలుకుంటా. మీ పెద్ద కొడుకు ఉన్నారు, మీ చిన్న కొడుకు ఉన్నారు, డైలీ ఆయన ఒక సంపాదన ఎంత? ఆయన సంపాదన వాళ్ళ అండర్గా ఉంటాడు అంతే, వాళ్ళు సపరేట్ గా ఉన్నారు. మింటానమ్మా కాళ్ళు ఆక్సిడెంట్ అయినాయి, మట్టి కూడా దిగలేకుండా. ఓకే ఫ్రెండ్స్, ఆమె చెప్తా అంది నాకు ఎవరు ఆదుకునేవాళ్ళు లేడు, కానీ దయచేసి నాకు ప్రభుత్వమే ఆదుకు.